అందరికన్నా ముందుగా ప్రచారం మొదలు పెట్టేశారు కొండాపూర్ డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి మహిపాల్ యాదవ్. సార్, అనుకున్నట్టుగానే పట్టుబట్టి మీ పార్టీ దగ్గర నుంచి సీట్ సంపాదించుకున్నారు. మరి ప్రచారం ఎలా ఉండబోతూ ఉంది? అసలు స్థానిక ఓటర్లు కాంగ్రెస్కి పట్టం కట్టే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ముందుగా మీకు ఒక విషయం చెప్తున్నాను, పట్టుబట్టి ఏం లేదు. ఎవరైతే కష్టపడతారో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా గుర్తిస్తుంది, గుర్తించే టికెట్ ఇస్తుంది. కష్టపడతారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి. బిక్షపతి యాదవ్ గారికి తెలుసు, రవికుమార్ యాదవ్ గారికి తెలుసు, ఎట్లా ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు గెలుస్తారు అనేది వాళ్ళకి అన్నీ తెలుసు. ఎవరైతే గరిబోడు ఉండని పైసన్నోడు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఎవరు బలోపేతం చేస్తారో వాళ్ళకే టికెట్ వస్తుంది. నెక్స్ట్ విషయం వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు ఇవ్వాలో ఇప్పటిదాకా నేను మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇక్కడ పెద్ద పెద్ద కేబుల్ బ్రిడ్జ్లు అవసరం లేదాడ మాకు. ఏడైతే దుర్గమ్మ చెరువు మీద వేసిన కేబుల్ బ్రిడ్జ్ ఇదే కొండాపూర్ డివిజన్లకి వెళ్ళి ఉంది. మరి మా రోడ్లు ఏమి ఇట్లుంటాయి, ఆ కేబుల్ బ్రిడ్జ్లు ఎవరికి అవసరం ఉన్నాయి? అవసరమా మాకు? మా డ్రైనేజీలు ఎందుకు అట్లా పొరుగు పొన్లు పొగులుతాయి? పక్కకే కూతవేడు దూరంలో హైటెక్ సిటీ ఉంటుంది. మరి ఈడ హైటెక్ సిటీ పక్కకే వేడుకొని ఒక 2-3 కిలోమీటర్స్ హైటెక్ సిటీ పక్కనే ఈ రకమైన రోడ్లు ఉంటుంది. మరి ఏడుండాలా మేము? ఎట్లా బతకాలా మా ప్రజలంతా? దాన్నే క్వశ్చన్ చేస్తున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాం. ప్రజలకు అన్ని మౌలిక వసతులు ఇక్కడ కలిగించేదాకా వదిలిపెట్టేది లేదు. కానీ మహిపాల్ గారు, ఒక యువ నాయకుడిగా మీకు టికెట్ వచ్చింది, మాలాంటి యువ జర్నలిస్టులు కానివ్వండి, యువకులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదే డివిజన్లో హమీద్ పటేల్ గారు సీనియర్ నాయకులు, మహమూద్ అలీ గారి అందడందలు ఆయన మీద స్పష్టంగా ఉన్నాయని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఇంతమంది సీనియర్లని దాటుకొని మహిపాల్ యాదవ్ ఎలా సత్తా చాటబోతున్నారు అనేది నా ప్రశ్న. నేను ఒక విషయం చెప్తున్నాను, సీనియర్ జూనియర్ ఏం లేదు. ఇక్కడ పని చేసేటోడే మనిషి, పని చేసేటోనికి ప్రజలు కూడా పట్టం కడతారు. ఇన్ని రోజులు లేక ఏదో ఇన్ని రోజులు తెలంగాణ 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 అని అనుకుంటా ఏదో నడిపించారు దందా, కానీ ఇప్పుడు జరగదు ఆ విషయం. ఈడ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే ఈరోజు పట్టం కడతారు. ప్రజలందరూ తెలిసిపోయింది. మొన్న 10,000 ఓనోన్కి ఏదైతే తెలంగాణ పార్టీకి సంబంధించిన వాళ్ళకి 10,000 ఇచ్చుకుంటూ పోయినారు. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడ పోవాలా? ప్రజలందరికీ ఇవ్వాలి కదా, ఇస్తే అందరికీ, లేకపోతే ఇయ్యకు. టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఇక్కడ ఉందా? కాంగ్రెస్ ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, ప్రతి ఒక్క పార్టీ నుంచి ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇవ్వండి. టీఆర్ఎస్ పార్టీ ఇంట్లోకి వెళ్ళిస్తుందా సో మేమన్నా? మా పైసలే కదా, మా ప్రజల పైసలే కదా, మా మేము కడుతున్న ట్యాక్స్లే కదా, ఇస్తే అందరికీ ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి. నిజంగా ఏదైనా ఎఫెక్ట్ అయింది వాళ్ళకి ఇవ్వండి. మహిపాల్ గారు చివరిగా చెప్పండి, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు కొండాపూర్ డివిజన్లో కాంగ్రెస్కి అంత సీన్ లేదు, లీడర్లు పెద్దగా లేరు, బస్తీల్లో క్యాడర్ అంతకన్నా లేదని. మరి ఇక్కడ చూస్తే 100 మంది కనిపిస్తున్నారు, ఏం చెప్తారు? అది మీ ఒకటే, రాబోయే రోజులల్లో మీరే మాతో పాటు తిరుగుతూ ఉంటారు కదా, తెలుస్తూ ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారా లేరా అనేది మీరే చెప్తారు. ఆ రోజు మీరు ఈడికెళ్ళి మీరు మొదలుపెట్టి నేను రాను, మీ అంబడి కెమెరా తీసుకొని మీరు ఒక గల్లీలో ఇట్లా రౌండ్ వేసిరండి. ఈరోజు ఎవరికి ఓటేద్దామని డిసైడ్ అయ్యారు? పబ్లిక్ ఆల్రెడీ డిసైడెడ్, కాంగ్రెస్ పార్టీకి ఓడేయడానికి డిసైడ్ అయ్యారు. ఎవరు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇట్లా వస్తే మాత్రం ఉట్టిగా చెప్పు దెబ్బలు తినిపోతారు. ఇక్కడ చివరిగా మీకు టికెట్ ఇచ్చిన బిక్షపతి యాదవ్ గారికి కానివ్వండి, మీ ఇన్ఛార్జ్ రవి యాదవ్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు? చాలా చాలా థ్యాంక్స్, నా పనిని గుర్తించి ఈరోజు నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా వాళ్ళకి. నిజంగా నేను ఎప్పటికీ నా జన్మజన్మల రుణపడి ఉంటాను వాళ్ళకు. నేను ఇంకా ఏమిచ్చినా ఈ రుణం తీర్చుకోలేను. ఏంటి కొండాపూర్లో ఏంటి అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పి మీ కార్పొరేటర్ గారు చెప్తున్నారు, ఏం చెప్తారు సీనియర్ లీడర్? ఇప్పుడు కొండాపూర్లో అభివృద్ధి అంటే మేము చెప్పేది అవసరం లేదు. బస్తీలలో ఇప్పుడు చెప్పారు కదా, కెమెరా తీసుకొని మీరే తిరగండి, ఎక్కడెక్కడ డెవలప్ అయింది, ఏమేమి కథ అది చూడండి, చూసిన తర్వాత చెప్పండి ఇక్కడ డెవలప్ చేశాము. ఎక్కడ డెవలప్మెంట్ ఉంది? నాతో పాటు మీరు వస్తారంటే ఒక అరగంట సేపు నేను మొత్తం గల్లీలన్నీ తీసుకొని తిప్పుతా, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అయిందో మీరే చూడండి. అంటే పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వేస్తున్నాం, రోడ్లు అద్దంలా మెరిసిపోయేటట్టు చేస్తున్నాం కొండాపూర్ డివిజన్లో అని చెప్పి మంత్రులతో పాటు స్థానిక కార్పొరేటర్ చెప్తున్నారు. మరేంటి అద్దంలా మెరిసిపోతున్నాయా? అదే అంటున్నాను కదా నేను, అద్దంలా మెరిచే రోడ్లు ఎక్కడ? ధనవంతులు ఉండే దగ్గర. ఇక ఇప్పుడు క్రేన్ బ్రిడ్జ్ వేశారు, ఎవరికి ఉపయోగపడుతుంది అది? పెద్ద పెద్ద కోటీశ్వరులకు, అక్కడికి ఆ రూట్లో పోయేట వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ కొండాపూర్ డివిజన్లో ఉన్న ప్రజలకు ఏమి ఉపయోగపడుతుంది? ఇక్కడ ఆఫీస్ ఫీడ్లో సర్వే నెంబర్ 80లో ప్రేమ్ నగర్ బి బ్లాక్ కానీ, ప్రేమ్ నగర్ కానీ, మార్తాండ నగర్లో కానీ బిక్షపతి యాదవ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్లు, తర్వాత ఎమ్మెల్యే గారు గాంధీ గారు వచ్చినప్పుడు కొన్ని పనులు అయినాయి, కార్పొరేటర్గా వచ్చిన తర్వాత ఒక్క పని కూడా కాలేదు. ఒక 2-3 రోడ్లు తప్ప వేరే ఏం లేదు. అది కూడా మీ వాళ్ళ కార్యకర్తలు ఎక్కడనైతే ఉంటారో, వాళ్ళ కార్యకర్తలు ఎక్కడనైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఈ రోడ్ వేసారండి. ఒక మాట, ఇక్కడ పక్కకు ఇంకో రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు వేయరు.
ఎందుకంటే అక్కడ కార్యకర్తలు లేరు. ఈ రోడ్లో కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వేసారు. అక్కడ ఉన్న రోడ్ మాత్రం కార్యకర్తలు లేరు కాబట్టి వేయలే. నా ఎంబడి మీరు వస్తే నేను చూపెడతాను, మొత్తం బస్సులో చూపెడతాను నేను. రైట్, ఇది ఓవరాల్గా కొండాపూర్ డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి మహిపాల్ యాదవ్ ఒకటే చెప్తున్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ నాయకులకి స్థానిక ఓటర్లు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటి అని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి.